తెలుగు ఫిల్మీ అప్డేట్స్ పొందాలనుకుంటే జిఎస్కే ఫిల్మీ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే మీ అభిమాన హీరో అప్డేట్స్ని పొందడానికి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. మాస్ మహారాజ్ రవితేజ గారు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి కూడా తెలిసింది. ఆయన చేస్తున్న సినిమాల సంగతి తెలుసుకుంటే టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, ధమాక, రామారావు అండ్ డ్యూటీ. ప్రస్తుతానికి రామారావు అండ్ డ్యూటీ షూటింగ్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్గా ఫిలిం మేకర్స్ మనకి జూన్15 రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలియజేశారు. ఇది అలా ఉండగా టైగర్ నాగేశ్వరరావు అనే పాన్ ఇండియన్ సినిమా కూడా చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఉగాది సందర్భంగా రిలీజ్ చేశారు ఒక లుక్ని. అయితే ఈ లుక్లో రఫ్ అండ్ హల్క్ లుక్లో అయితే మనకున్నారు రవితేజ గారు. ట్రైన్ ముందు నుంచున్న రావణాసుల్లాగా కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ను మనకి చిరంజీవి గారు అయితే మనకి లాంచ్ చేశారు. సో రీసెంట్గా ఇప్పుడు లైవ్ కూడా వస్తుంది, చెక్ చేసుకోండి. సో అయితే మనకి గాయత్రి భరద్వాజ్ కూడా హీరోయిన్గా నటిస్తున్నారు ఈ సినిమాలో. అయితే రీసెంట్గా మనకి లుక్ అయితే రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ నుంచి మూవీ షూటింగ్ కూడా జరగబోతుందని తెలియజేస్తున్నారు. త్వరలోనే మూవీ షూటింగ్ జరుగుతుంది. అది ఎప్పుడంటే మనకి మే నుంచి స్టార్ట్ అవుతుందట. అయితే రామారావు అండ్ డ్యూటీ సినిమాని జూన్15 రిలీజ్ చేయబోతున్నారు. అధికారికంగా కూడా ప్రకటించారు ఫిలిం మేకర్స్. రవితేజ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియోని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే మీరే ముందు అప్డేట్స్ పొందాలనుకుంటే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి.